తాడేపల్లి టు బెంగళూరు, బెంగళూరు టు తాడేపల్లి చక్కర్లు కొడుతున్న వైసీపీ అధినేత జగన్ ఇక పార్టీ మీద ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీకి గెలిచిన బోడిన అభ్యర్థులు హాజరవుతారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నూతన అధ్యక్షుల ఎంపికపై ఓ ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తుంది. అటు రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లా నేతలతో జగన్ మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి, అమరావతి నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే ఇప్పటి వరకు బెంగళూరు నుంచి తాడేపల్లికి, తాడేపల్లి నుంచి బెంగళూరు వరకు చక్కర్లు కొట్టారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు, దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి శివ? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా, అంటే తిరుపతి అలాగే చిత్తూరు రెండు జిల్లాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన, ఓటమి చెందిన అభ్యర్థులతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా సమావేశం అవుతారు. ఈ సమావేశానికి సంబంధించి, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి, రానున్న రోజుల్లో ఏ రకంగా పోరాటాలు చేయాలి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏ రకంగా ఆందోళన చేయాలి, అలాగే కొత్తగా జిల్లాల అధ్యక్షులు చిత్తూరు, తిరుపతికి సంబంధించి కూడా కొత్త జిల్లా అధ్యక్షుల ఎంపికకి సంబంధించి కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే రానున్న రోజుల్లో రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు చేయబోతున్న నేపథ్యంలో ఆ స్థానంలో కొత్తగా ఎటువంటి ఏ రకమైన పదవుల్ని కేటాయించాలి, ఏ రకమైన పదవులకి చేయాలి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తామని కోరుతున్నాం. రైట్ శివ, థ్యాంక్ యూ.